పంజాబ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కు ప్రధాన సలహాదారుగా ఉన్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొంత విరామం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు పీకే చెప్పారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు అనేక ఊహాగానాలకు తావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే పీకే ప్రధాన సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో వినికిడి. అయితే దీనిపై అటు పీకే గాని ఇటు కాంగ్రెస్ గాని ఇంతవరకు స్పందించలేదు. ఈ ఏడాది మార్చిలో పీకే అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఈ పదవిలోకి తీసుకున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ ను అమరీందర్ తన సలహాదారుగా నియమించుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. 2017 ఎన్నికల్లో పంజాబ్లో కాంగ్రెస్ గెలుపునకు అమరీందర్ పీకే కలిసి పనిచేశారు. ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న కెప్టెన్ సిద్దు సమస్య పరిష్కారంలో పీకే క్రియాశీలకంగా పనిచేశారు.